హలో అండి, నమస్తే. మీరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ ప్రెస్ చేయండి. పక్కన బెల్ చూపిస్తుంది, ఆ బెల్ను కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు చూపిస్తుంది. ఓకే, అయితే ఈరోజు నేను మీకు టెడ్డీ బేర్ సాఫ్ట్ టాయ్స్ కూడా మన క్లాసెస్లో ఒక భాగమే కదా, సో టెడ్డీ బేర్ కటింగ్ అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. అయితే ఈ కటింగ్ చేయడానికి చూడండి, టెడ్డీ బేర్కి మొత్తం 9 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇది టెడ్డీ బేర్ యొక్క లెగ్, ఫుట్ ప్యాడ్, నోస్. చూడండి టెడ్డీ బేర్ నోస్ ఈ రకంగా ఉంటుంది. అలాగే హెడ్ సైడ్ పార్ట్, టెడ్డీ బేర్కి హెడ్ ఉంటుంది కదా, హెడ్ సైడ్ పార్ట్. అలాగే బాడీ పార్ట్, ఓకే, టెడ్డీ బేర్ యొక్క బాడీ పార్ట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్, హ్యాండ్కి మనం ఫెల్ట్ సపరేట్గా ఉంటుంది. నేను ఈ ఫెల్ట్ ఏంటి ఫర్ ఏంటి అనేది కటింగ్ చేసినప్పుడు చూపిస్తాను. ఈరోజు మాత్రం ప్రజెంట్ ఇవన్నీ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. టెడ్డీ బేరు హెడ్ గెసెట్ అంటే హెడ్కి సెంటర్లో వచ్చేది, అలాగే ఇది బాడీ గెసెట్. ఇవన్నీ కూడా టెడ్డీ బేర్ మీరు ఎలా రాసుకుంటారంటే టెడ్డీ బేర్కి 9 పార్ట్స్ ఉంటాయి. సో మీరు ఆ 9 అనేది రాసుకున్నారనుకోండి, ఏ పార్ట్ మిస్ అయినా మీకు తెలిసిపోతుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా, మొత్తం అన్నీ కలిపి ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్, ఫుట్ ప్యాడ్స్, బాడీ హెడ్ సెంటర్ పార్ట్, బాడీ సెంటర్ పార్ట్, హెడ్ గెసెట్స్తో కలిపి మొత్తం 9 పార్ట్స్ ఉంటాయి టెడ్డీ బేర్కి, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఫర్ మీద ఇవన్నీ ఇలా పెట్టేసి కటింగ్ చేసేస్తే మీకు అది ఎలా కటింగ్ చేసుకోవాలో తెలియదు కదా, సో నేను ఎంతవరకు చెప్పగలను నేను ఆ రకంగా మీ ట్రై చేస్తానండి. సో మీకు అర్థమైనట్టు చెప్పడానికి అలా ఫాలో అవ్వండి. ఈ కటింగ్స్ ఏంటంటే ఇంతింత సైజుల్లోనే ఉండాలి, అంటే ఒక్కొక్క సైజ్ టెడ్డీ బేర్కి ఈ పార్ట్ ఇంత ఉండాలి, అలాగే ఈ పార్ట్ ఎంత ఉండాలి అని ఇలాగే ఉంటాయి అనమాట. దీనికి సపరేట్ మెజర్మెంట్స్ అయితే ఏమీ ఉండవు. ఇంతకంటే పెద్ద టెడ్డీ బేర్ చేసుకోవాలంటే సపోజ్ ఇది చూడండి, ఇది హెడ్ సైడ్ పార్ట్ కదా, దీన్ని ఇంకా కొంచెం పెంచుకుంటారనమాట, చుట్టూ పెంచుకుంటా వెళ్ళడమే. ఈ లెగ్స్, ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. లేదు చిన్న టెడ్డీ బేర్ చేసుకోవాలంటే దీనికంటే సైజులు తగ్గించుకుంటూ మీరు డ్రా చేసుకోవాలి. ఈ సైజుని ఫస్ట్ నేను ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను మీకు ఈరోజు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారంటే టెడ్డీ బేరు హెడ్ గెసెట్ అంటే టెడ్డీ బేర్కి సెంటర్లో వచ్చే పార్ట్ ఇది కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే షేప్ తీసుకోండి. మామూలుగా అయితే ఇలా చెప్పడానికి అవ్వదు, మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఈ పార్ట్ ఇది ఉంది కదా, ఎంత ఉందో మెజర్ చేద్దాం. 2.8 ఇంచెస్ ఉంది. ఓకేనా, ఈ ఇంచెస్ సెంటీమీటర్స్ కూడా చాలా మందికి తెలియదండి, చూడండి నేను చెప్తాను. 1, 2 గ్యాప్ ఎక్కువ ఉంది కదా, గ్యాప్ ఎక్కువ వచ్చేది ఇంచెస్ చూడండి. 1, 2, 3 చాలా దగ్గరకు ఉన్నాయి కదా, ఇలా దగ్గరగా ఉండేవి సెంటీమీటర్స్, ఇప్పుడు నేను ఇంచెస్ లో చెప్తున్నాను. ఓకేనా, సో ఈ హెడ్ గెసెట్ ఈ వీటిని ఏమంటారో కూడా మీకు తెలియాలి కదా, దీన్ని మనం హెడ్ గెసెట్ అంటాం. ఇలా రాసుకోండి టెడ్డీ బేర్ హెడ్ గెసెట్, ఇది 1 పీసే. ఓకేనా, అంటే కట్ 1 పీస్ అంటే ఒక పీస్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి ఇది. సో ముందు ఇది గీసుకుందాం. ఇది టేప్తో ఈ పైన మెజర్ చేస్తే 2.8 ఇంచెస్ వచ్చింది. ఆ 2.8ని నేను మార్క్ చేస్తాను. ఓకేనా, 2.8. ఓకే, ఇప్పుడు 2.8 నుంచి సెంటర్ చూసుకోండి. 2.8కి సెంటర్ ఎంత అవుతుంది, 1.4 అవుతుంది కదా, అంతే 1.4 అవుతుంది. సో 1.4 సెంటర్ అయినప్పుడు ఈ సెంటర్ నుంచి చూడండి, ఇది సెంటర్ కదా. మనకి ఈ షేప్ ఎగ్జాక్ట్గా రావడం కోసం ఇలా చేయడం తప్ప మనం వేరేగా ఏమి చేయలేము. ఓకేనా, ఈ సెంటర్ నుంచి ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉంది, ఎంత పొడవు ఉంది, 11.1 ఇంచ్ ఉంది. నేను చెప్పేవి మీరు రాసుకోండి బెటర్. ఓకేనా, ఈ సెంటర్ నుంచి కిందకి పొడవు ఎంత ఉంది, 11.1 ఇంచెస్ ఉంది, అది కూడా మార్క్ చేస్తాను నేను.
11.1 inches lo marking chesan podavu. Okay na? Ippudu chudandi. Idi first straight ga oka line geeseyandi. Paina edaithe manam vedalpu kosam mark chesukunnamo dani geeyandi. Alage ee center nunchi దీనికి కలపండి కింద మనం మార్క్ చేసుకున్నాం కదా ఓకేనా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఈ పై వెడల్పు ఈ కింద పొడవు సరిపోయింది కదా ఓకే ఇది చూడండి ఈ సెంటర్ లో మనకి ఈ పైన ఉన్న దానికంటే ఇంకా వెడల్పు ఎక్కువ ఉంది కదా సెంటర్ నుంచి చూసుకుందాము ఎంత వెడల్పు ఉంది 5 ఇంచెస్ ఉంది ఓకేనా సో మీరు 11.5 ఇంచెస్ లో సెంటర్ పాయింట్ చూసుకోండి 11.1 లో నుంచి సెంటర్ పాయింట్ చూసుకోండి సెంటర్ ఎంత అవుతుంది 5.6 కి మధ్యలోకి వస్తుంది సో ఇక్కడ ఇలా సెంటర్ మార్క్ చేసుకొని 5 ఇంచెస్ ఉంది కదా అంటే 2.5 సెంటర్ కి రావాలి ఓకేనా 5 ఇంచెస్ కి ఇలా అటొక పాయింట్ ఇటొక పాయింట్ మార్క్ చేసుకోండి ఓకేనా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడి నుంచి ఇలాగా కలిపేయండి ఓకేనా ఈ షేప్స్ అనేవి మీకు ఎంత బాగా వస్తే టెడ్డీ పేరు అంత బాగుంటుంది చూసారా అది కొంచెం అలాగా నీట్ గా గీసుకోండి ఇదేంటంటే మనకి టెడ్డీ బేర్ యొక్క హెడ్ గెజెట్ ఓకేనా రాసుకోండి మీరు దీన్ని ఏమంటారు హెడ్ HEAD హెడ్ గెజెట్ GUESSET ఓకేనా ఈ హెడ్ గెజెట్ ఎన్ని పీసులు మనం కట్ చేసుకోవాలంటే ఓన్లీ 1 పీస్ కట్ 1 పీస్ ఓకే టెడ్డీ బేర్ యొక్క హెడ్ గెజెట్ ఇది మీకు అర్థమైంది కదా ఫస్ట్ మనం ఈ లైన్ ని మెజర్ చేసుకున్నాము అలాగే దాని సెంటర్ మెజర్ చేసుకుని దీని పొడవు ఎంత ఉందో చూసుకుని అది మార్క్ చేసుకున్నాము అలాగే ఇక్కడ ఈ షేప్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ ఇక్కడి నుంచి ఈ లైన్ లో సెంటర్ చూసుకుని ఈ సెంటర్ నుంచి ఆ వెడల్పు మార్క్ చేసుకున్నాము మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ పైకి ఇక్కడి నుంచి ఈ పైకి కలిపేసుకున్నాం సో మనకి టెడ్డీ బేర్ యొక్క హెడ్ గెజెట్ రెడీ అయిపోయింది హెడ్ గెజెట్ మనం గీసుకున్నాం కదా ఇప్పుడు బాడీ గెజెట్ గీద్దాం బాడీ గెజెట్ కోసం మీరు ఏం చేస్తారంటే హెడ్ గెజెట్ కి ఇది ఇది హెడ్ గెజెట్ కి మనం ఇక్కడ పైన ఎంత మార్క్ చేసుకున్నాం వెడల్పు 2.8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కూడా దీనికి కూడా సేమ్ అలాగే 2.8 ఇంచెస్ ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం ఓకేనా 2.8 ఇంచెస్ పైన మార్కింగ్ చేసుకుని లైన్ ఇందాక దానికి ఎలా అయితే డ్రా చేసామో అలా డ్రా చేద్దాం అయితే దీనికి ఈ 2.8 ఇంచెస్ లో సెంటర్ 1.4 కదా 1.4 ఇంచెస్ దగ్గర సెంటర్ పాయింట్ మార్క్ చేసి ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ ఒక పాయింట్ మార్క్ చేయండి చేసారా చేసిన తర్వాత దీన్ని ఇలాగా ఓకేనా ఇలా కలపండి కలిపిన తర్వాత ఇలా కొంచెం క్రాస్గా 1 ఇంచ్ ఇటు పక్కన మార్క్ చేయండి అలాగే ఇటు కూడా 1 ఇంచ్ మార్క్ చేయండి మార్క్ చేసిన పాయింట్స్ని ఈ పైకి కలపండి ఓకే చూసారు కదండి ఫస్ట్ 2.8 ఇంచెస్ హెడ్ గెజెట్కి ఎలా అయితే పైన మార్క్ చేసామో అలాగా పాయింట్స్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసాము దానికి సెంటర్ పాయింట్ అంటే 2.8 ఇంచెస్ ఈ లైన్ అయినప్పుడు సెంటర్ ఎంత అవుతుంది 1.4 అవుతుంది ఆ పాయింట్ సెంటర్ పాయింట్ మార్క్ చేసి కిందకి 1/2 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేసి ఇది ఏ ఇది బి అనుకుందాం ఈ ఏ నుంచి ఈ సెంటర్ పాయింట్కి బి నుంచి సెంటర్ పాయింట్కి ఇలా మనం
curve draw chesam. Draw chesin tarvata ikkada nunchi cross ga 1 inch mark chesukunam, alage it nunchi kuda cross ga 1 inch mark chesukunam, danni cross ga kalipam. Okay na, idi ikkadato ilaaga aapandi. Chusara idi body gesettu, so ee shape kosam alaga draw chesan anamata. Okay, aithe ippudu kindaki deeni podavu kuda indaka head gasset ki 11.1 inch mark chesam kada, idi 11 inches mark cheyandi saripoddi. Okay, 11 inches mark chesin tarvata chudandi, 11 inches mark chesin tarvata 11 inches nunchi pai ki 4.6 inches degra oka point mark cheyandi. Okay, 4.6 inches 4 points kinda nunchi pai ki 4.6 inches lo oka point mark cheyandi. Alage chudandi ikka nunchi ikkadiki 4.6 kada, suppose idi 1 idi 2 anukundam, ee 2 nunchi malli pai ki 3.7 inches lo inko point mark cheyandi. Okay na, meeku ardhamaindi kada, deeni podavu kosam manam ee pai nunchi 11 inches దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసాం, కింద నుండి పైకి 4.6 inches దగ్గర ఒక పాయింట్, ఆ పాయింట్ దగ్గర నుంచి పైకి 3.7 inches దగ్గర ఇంకో పాయింట్ మార్క్ చేసాం. ఓకేనా, అయితే ఈ పైన ఏదైతే 3.7 inches మార్క్ చేసామో అది సెంటర్ గా చూసుకొని వెడల్పు కోసం 3.7 inches మార్క్ చేయాలి. మళ్ళీ 3.7 అంటే సగం ఎంత అవుతుంది, 1.8 దగ్గరికి వస్తుంది కదా సెంటర్ పాయింట్, సో అలా పెట్టుకొని 3.7 inches మార్క్ చేయండి. ఓకేనా, ఇలాగా అటు ఇటు మార్క్ చేయండి. అర్థమైంది కదండి, అంటే ఇది మొత్తంగా చూసుకున్నప్పుడు మీకు 3.7 inches రావాలి అది అన్నమాట. సెంటర్లో మీకు 1.7 దగ్గర అలా వస్తుంది, సో చూసుకుని మార్క్ చేయండి. అలాగే ఈ 4.6 inches మార్క్ చేసాం కదా, ఈ 4.6 inches దగ్గర కూడా సేమ్ ఇది మొత్తం 3.7 ఎలా ఉందో ఈ సెంటర్ పాయింట్ అలాగే చూసుకొని 3.7 inches అంటే అటు ఇటు సెంటర్లో 1.7 దగ్గర పెట్టుకుంటే మీకు 3.7 వస్తుంది, 1.8 దగ్గర పెట్టుకుంటే 3.7 వస్తుంది. సో ఇక్కడ అలాగే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మీకు నేను నెంబర్స్ వేసి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఈ 11 ఇంచెస్ దగ్గర నుంచి పైకి ఎంత మార్క్ చేసుకున్నాం, 4.6 inches. అలాగే ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి 3.7 inches మార్క్ చేసుకున్నాం. అలాగే ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ నుంచి ఈ రెండింటిని మొత్తం కలిపి చూస్తే 3.7 inches ఉండాలి, అంటే 1.8 సెంటర్ పాయింట్ నుంచి అటు ఇటు మార్క్ చేసాం. అలాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే మార్క్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటి సెంటర్ పాయింట్ చూసుకొని ఎంత ఉంది, ఇది 3.7 ఉంది, 3.7లో సెంటర్ ఎంత సేమ్ అంతే 1.8 అలా వస్తుంది కదా, 1.7 దాటగానే వస్తుంది. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి, అంటే వెడల్పు ఎంత ఉండాలి, అంటే 5.1 inches ఉండాలి. సో అలా మార్క్ చేయండి. 5.1 అంటే సెంటర్ 2.6కి మధ్యలో వస్తుంది. అలాగా అటొక పాయింట్ ఇటొక పాయింట్ మార్క్ చేయండి. ఓకేనా, మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి, ఇది ఏదైతే ఉందో ఇక్కడి నుంచి దీనికి ఇలా కలపండి. ఓకేనా, ఇది ఇంకా కొంచెం ఇది ఇలా కలపండి, ఇది ఇలాగా కలపండి. ఓకేనా, కలిపిన తర్వాత ఇదేంటంటే మనకి ఇలాగా రౌండ్గా రావాలి. ఈ షేప్ చూడండి, ఇలా అన్నమాట, ఈ పాయింట్స్ అనేవి మీకు ఇలా వెళ్ళాలి. ఓకే, దీన్ని పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇదయ్యింది. అయితే ఇక్కడ నుంచి మనం 4.6 inches మార్క్ చేసాం కదా, దీని సెంటర్ చూసుకోండి. 4.6లో సెంటర్ అంటే 2.3. ఓకే,
2.3 inches దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసి ఇక్కడ ఈ వెడల్పు 4.2 inches రావాలి. 4.2 అంటే అటు 2.1 ఇటు 2.1 ఓకేనా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగ కలిపేయండి. ఓకేనా, మీకు బాడీ గెసెట్ రెడీ అయిపోయింది. చూడండి బాడీ గెసెట్ మనకి ఇలా ఉంటుంది. సో మీకు మెజర్మెంట్ ప్రకారం చెప్పాలంటే ఇంతకంటే ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. సో కాస్త మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు బాగా అర్థమైపోతుంది. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ రానిదైతే ఏది కాదండి, రాదు అనుకుంటే ఏది రాదు. ఓకేనా, సో ఇది బాడీ గెసెట్. నేను మళ్ళీ ఒకసారి దీనికోసం మీకు వివరిస్తాను చూడండి. ఫస్ట్ ఈ పైన వెడల్పు ఏదైతే ఉందో అది 2.8 inches మార్క్ చేసాము. మార్క్ చేసిన తర్వాత దాని సెంటర్ పాయింట్ చూసుకుని ఆ సెంటర్ పాయింట్ మార్క్ చేసి సెంటర్ నుంచి 1/2 inch ఒక పాయింట్ కిందకి మార్క్ చేసి ఇది ఏ ఇది బి అనుకున్నప్పుడు ఈ ఏ నుంచి బికి ఇలా కర్వ్ కలిపాం. ఓకే, ఇది 1 inch అనమాట. ఇది 1 inch క్రాస్గా, ఇంకొంచెం క్రాస్ పెట్టుకున్నా పర్వాలేదు. 1 inch ఇటు నుంచి ఇక్కడికి 1 inch, ఇటు నుంచి ఇక్కడికి 1 inch పెట్టి క్రాస్ లైన్స్ డ్రా చేసాం. డ్రా చేసుకున్న తర్వాత వెడల్పు మార్క్ పొడవు మార్క్ చేసుకున్నాం. పొడవు ఎలా అంటే ఇక్కడి నుంచి కిందకి 11 inches పొడవు మార్క్ చేసాం. మార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి 4.6 inches ఒక పాయింట్ మార్క్ చేసాం. ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి 3.7 inches ఇంకో పాయింట్ మార్క్ చేసాం. ఓకే, ఈ 3.7 inches దగ్గర ఇప్పుడు ఈ వెడల్పు మొత్తంగా చూసుకుంటే 3.7 inches ఉండాలి. అంటే 1.8 మధ్యలో 8 అలా వస్తుంది. సో ఇటు 1.8 ఇటు 1.8. ఓకే, అలాగే ఈ కింద 4.6 inches పాయింట్ ఏదైతే ఉందో అది కూడా 3.7 inches ఉండాలి. అంటే ఇటు 1.8 ఇటు 1.8 వచ్చింది. ఓకే, అలాగే ఈ రెండిటి సెంటర్ పాయింట్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వెడల్పు ఎంత రావాలంటే 5.1 inches రావాలి. అవి కూడా మనం పాయింట్స్ మార్క్ చేసుకున్నాం. అలాగే ఈ కింద ఇక్కడ నుంచి 4.6 inches మార్క్ చేసాం కదా, దీని సెంటర్ పాయింట్ కూడా మార్క్ చేసుకుని మనకి ఈ వెడల్పు 4.2 inches మొత్తంగా ఉండాలంటే 2.1 ఒకవైపు 2.1 ఒకవైపు. ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ నుంచి ఇలాగా 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 డ్రా చేస్తే మనకి బాడీ గెసెట్ మనం డ్రా చేస్తాం. ఓకే, దీన్ని మనం బాడీ గెసెట్ GUESSET. ఓకే, ఇది కూడా మనం ఒక్క పీసే కట్ చేస్తాం. కట్ 1 piece. చూడండి ఈ బాడీ గెసెట్ కి మనం డైరెక్షన్ వేసుకోవాలి. అంటే చూడండి ఇలా నేను కిందకి యారో వేసానంటే మనం ఫర్ మీద పెట్టుకున్నప్పుడు, ఫర్ అంటే బొమ్మలు కట్ చేసే క్లాత్ ని మనం ఫర్ అంటాము, ఆ ఫర్ మీద పెట్టుకున్నప్పుడు ఇది ఇలా కిందకి రావాలన్నమాట. ఈ షేపు మీరు పైకి పెట్టారనుకోండి డైరెక్షన్ మారిపోద్ది, అందుకని ఈ డైరెక్షన్ సింబల్ వేశాను. సో మీరు ఈ సింబల్ వేసుకోండి, ఇది డౌన్ డైరెక్షన్. ఓకేనా, సో బాడీ గెసెట్ హెడ్ గెసెట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఓకే, హెడ్ గెసెట్ బాడీ గెసెట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బాడీ పార్ట్ డ్రా చేద్దాం. దీనికోసం ఫస్ట్ 9.5 inches ఒక పాయింట్ మార్క్ చేద్దాం. 2 points 9.5 inches మార్క్ చేయండి. ఇది బాడీ యొక్క వెడల్పు అవుతుంది మీకు. ఓకే, ఎంత 9.5 inches దీన్ని మనం డ్రా చేద్దాం. డ్రా చేసిన తర్వాత 10.2 inches పొడవులో ఒక పాయింట్ మార్క్ చేయండి. వెడల్పు 9.5 inches 10.2 inches పొడవు. ఓకే, 10.2 వెడల్పు చూసుకున్నప్పుడు 9.5 inches ఉండాలి. ఓకేనా, 9.5 inches కదా పొడవు. ఇప్పుడు ఒక బాక్స్ డ్రా చేసేసేయండి.
లాగా ఒక బాక్స్ అయితే డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1.1 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేయండి. ఓకేనా, ఈ చివరి నుంచి 1.1 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఇలా ఈ పైకి చూడండి, ఇటు పక్కన 5.5 ఇంచెస్లో ఒక పాయింట్ మార్క్ చేయండి. ఓకేనా, మార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి కిందకి 2.1 ఇంచ్లో ఇంకో పాయింట్ మార్క్ చేయండి, 2.1. ఓకే, ఒకసారి చూడండి, ఫస్ట్ బాక్స్ డ్రా చేసాం, ఎలా డ్రా చేసాం, 9.5 ఇంచెస్ వెడల్పు, అలాగే 10.2 ఇంచెస్ పొడవు. ఒక బాక్స్ డ్రా చేసేసాం, డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి 1.1 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేసాం, పక్కకి ఇక్కడి నుంచి పైకి 5.5 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేసాం, ఇక్కడ నుంచి కిందకి 2.1 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఈ 5.5 ఇంచెస్ పాయింట్ ఏదైతే మార్క్ చేసాం, ఒక 1/4 ఇంచ్లో లోపలికి ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం, దాన్ని అలాగా క్రాస్గా కలపండి. ఓకేనా, ఇలా వెళ్ళి ఇలా, ఓకే, ఇలాగా కలిపిన తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచ్ క్రాస్గా మార్క్ చేయండి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి, అలాగే అటు కూడా 1 ఇంచ్ క్రాస్. ఓకేనా, ఈ లైన్ మనం ఇలా స్ట్రెయిట్గా కలపకుండా కొంచెం ఇలాగా కలపాలి. ఓకే అండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏ 1/4 ఇంచ్ అయితే మనం లోపలికి గ్యాప్ తీసుకొని డ్రా చేసామో, ఇప్పుడు ఇక్కడ వచ్చే లైన్ కూడా అలాగే 1/4 ఇంచ్ గ్యాప్లోనే రావాలన్నమాట. అయితే ఇక్కడి నుంచి 3.2 ఇంచెస్లో ఒక పాయింట్ మార్క్ చేయండి. మార్క్ చేసి ఇక్కడి నుంచి దాన్ని అలాగా ఆ పాయింట్కి కలపండి. ఓకేనా, ఈ పాయింట్కి కలపండి. ఓకే, కలిపిన తర్వాత చూడండి, మనకి బాడీ గెసెట్ ఈ రకంగా వస్తుంది. సో ఈ షేప్ సరిపోయింది కదా ఇక్కడ. ఓకేనా, అది ఈ షేప్ సరిపోయింది కదా. సో ఇది ఇంకొంచెం ఇలాగ షేపు ఇలా వచ్చినట్టు గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇక్కడికి, ఇక్కడికంటే ఇది సెంటరు, ఇది పాయింట్. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ మనకి కర్వ్ తిరుగుతుంది కదా, నేను పాయింట్స్ మార్క్ చేసి చెప్తాను మీకు. ఓకే, సరే చూడండి. అయితే మనకి ఇది డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఇలా వచ్చింది కదా షేపు. అయితే ఇక్కడి నుంచి చూసుకోండి, బాక్స్ కాబట్టి మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే మీరు 3.6 ఇంచెస్ దగ్గర పాయింట్ వచ్చింది. 3.6 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసి దీన్ని దానికి కలపండి. ఓకేనా, కలిపిన తర్వాత ఇక్కడి నుంచి 2.1 ఇంచెస్లో ఇంకో పాయింట్ మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత దాని సెంటర్ చూసుకోండి, 1.1 ఇంచ్ దగ్గర కిందకి ఒక 1/4 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేసి దాన్ని ఇలాగా క్రాస్గా కలపండి. ఓకేనా, క్రాస్గా కలిపిన తర్వాత చూసారా ఎంత కష్టంగా ఉందో ఇది. సో కాస్త అర్థం చేసుకోండి ఎలా అంటే, మనం ఫస్ట్ 9.5 ఇంచెస్లో ఒక పాయింట్ మార్క్ చేసాం, 10.2 ఇంచెస్లో పొడవు మార్క్ చేసాం. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1.1 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేసాం, ఇక్కడి నుంచి పైకి 5.5 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేసాం, ఈ 5.5 ఇంచ్ పాయింట్ నుంచి కిందకి 2.1 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేసాం.
సో ఈ 1.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసిన పాయింట్ ని ఇక్కడికి కలిపి ఈ 5.5 ఇంచెస్ దగ్గర నుంచి లోపలికి ఒక 0.25 ఇంచ్ ఒక పాయింట్ మార్క్ చేసి దానికి కలిపాం. కలిపిన తర్వాత అక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసాం, అటు కూడా మార్క్ చేసాం. దాన్ని ఇలా స్ట్రైట్ గా కాకుండా కొంచెం కర్వ్ తిప్పినట్టు మార్క్ చేసుకున్నాం. అయితే ఇక్కడ నుంచి పైకి 3.2 ఇంచెస్ మార్క్ చేసి ఈ 3.2ని ఇక్కడికి ఇలా కలిపిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకుని మార్క్ చేసుకున్నాం. ఎంత వచ్చింది ఆ మెజర్మెంట్? ఆ బాక్స్ 3.6 వచ్చింది. 3.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ని దానికి కలిపాం. కలిపిన తర్వాత ఇక్కడ నుంచి 2.2 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసి దాని సెంటర్ చూసుకుని ఒక 0.25 ఇంచ్ కిందకి పెట్టుకుని ఇలా కర్వ్ లాగా కలిపాం. ఓకే, అక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1.8 ఇంచ్లో ఇంకో పాయింట్ మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కిందకి 1.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసి అక్కడి నుంచి లోపలికి 0.7 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేయండి. ఓకేనా? అలాగే ఒకసారి చూడండి, ఇన్ని పాయింట్స్గా చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కిందకి 1.5 ఇంచెస్లో ఒక పాయింట్ మార్క్ చేయండి. అలాగేనా ఈ 1.5 ఇంచెస్ నుంచి కిందకి 1.3 ఇంచెస్ దగ్గర ఇంకో పాయింట్ మార్క్ చేయండి. ఓకే, ఇది 1.3 ఇంచెస్, ఇది పైనుంచి 1.5 ఇంచెస్. ఈ 1.5 ఇంచెస్ పాయింట్ నుంచి లోపలికి 0.7 ఇంచెస్ దగ్గర ఒక 0.7 అంటే తెలుసు కదా, 1 కంటే లోపల ఏదైతే మెజర్మెంట్ ఉంటుందో దాన్ని మనం 0.something మెజర్ చేస్తాము. ఓకేనా? కౌంట్ చేస్తాం. సో 0.7 ఇంచెస్లో ఒక పాయింట్, ఈ 1.3 ఇంచ్ కిందకి పెట్టాం కదా అక్కడి నుంచి లోపలికి 1 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఈ కింద పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడికి 5.2 ఇంచెస్లో ఒక పాయింట్ మార్క్ చేయండి. ఓకేనా? మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ లోపలికి 3.6 ఇంచెస్లో ఒక పాయింట్ మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఓకే, మార్క్ చేసిన తర్వాత సో చూడండి 3.6 ఇంచెస్ లోపలికి మార్క్ చేసాము. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పైకి 5.2 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పొడవుగా మార్క్ చేయండి. ఓకేనా? పొడవులో ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి 3.6 చూసుకొని ఇక్కడికి వచ్చింది. సో 5.2 ఇంచెస్ మార్క్ చేయండి. ఓకేనా? ఈ పాయింట్, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ మనం ఎలా కలుపుతామంటే, ఇక్కడ ఏదైతే 5.2 ఇంచెస్ మార్క్ చేసామో ఈ పాయింట్కి ఇలాగా కొంచెం ఇలా కలపండి. ఓకే, కలిపిన తర్వాత ఇక్కడి నుంచి ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఈ పాయింట్ టచ్ చేస్తూ దానిలో కలిసిపోవాలి ఇది. ఓకేనా? ఈ పాయింట్కి కలిసిపోతే షేప్ ఇలా కొంచెం చూసారా, మనకి టెడ్డీ బేర్ యొక్క బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా, ఏంటంటే వెడల్పు 9.5 ఇంచెస్ మార్క్ చేసాం, పొడవు 10.2 ఇంచెస్ మార్క్ చేసి ఒక బాక్స్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత ఇటు పక్క నుంచి సపోజ్ చూడండి, ఏ బి సి డి అనుకుందాం. ఏ నుంచి లోపలికి 1.1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసాం, ఏ నుంచి పైకి 5.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసాం, ఆ 5.5 ఇంచ్ నుంచి కిందకి 2.1 ఇంచ్ దగ్గర ఇంకో పాయింట్ మార్క్ చేసాం. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలిపాము. దీన్ని పట్టుకెళ్ళి ఈ 5.5 ఇంచ్ నుంచి 0.25 ఇంచ్ లోపలికి ఒక పాయింట్ మార్క్ చేసి దానికి కలిపాం. ఓకే, ఇక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇటు ఒక పాయింట్ కలిపి ఇలా స్ట్రెయిట్గా డ్రా చేయకుండా ఇలా కొంచెం క్రాస్గా డ్రా చేసాం, కర్వుల్లాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి పైకి 3.2 ఇంచెస్లో ఒక పాయింట్ మార్క్ చేసి ఇక్కడ నుంచి ఒక లైను కలిపాం. కలిపిన తర్వాత
ఈ సి దగ్గర నుంచి లోపలికి 3.6 inches లో ఒక పాయింట్ మార్క్ చేసి ఈ పాయింట్ ని ఆ 3.6 కి కలిపాం. ఈ 3.6 inches పాయింట్ దగ్గర నుంచి 2.2 inch లో ఒక పాయింట్ మార్క్ చేసుకుని దాని సెంటర్ 1.1 చూసుకుని కిందకి 0.5 inch లో ఒక పాయింట్ మార్క్ చేసి కర్వ్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెట్టుకున్నాం, చూడండి ఆ పాయింట్ దగ్గర నుంచి 1.8 దగ్గర ఇంకో పాయింట్ మార్క్ చేసాం. ఓకేనా, అక్కడికి అది అలా ఉంచండి. సో మనకి అది ఇలాగా కలిసింది. కలిసిన తర్వాత ఈ డి నుంచి 1.5 inch కిందకు ఒక పాయింట్ మార్క్ చేసాం. 1.5 నుంచి లోపలికి 0.7 inches లో ఒక పాయింట్ మార్క్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఈ పాయింట్ని తెచ్చి ఆ 0.7 కలిపాం. అక్కడ కదా అయింది కదా, ఈ 1.5 నుంచి కిందకి 1.3 inch లో ఇంకో పాయింట్ మార్క్ చేసాం. ఇక్కడ నుంచి 1 inch లో ఇంకో పాయింట్ లోపలికి మార్క్ చేసాం. ఈ ఈ కర్వ్ని తెచ్చి దానికి కలిపాం. ఓకే, కలిపిన తర్వాత ఈ కింద నుంచి బి నుంచి 3.6 inches ఇటు పక్కకి మార్క్ చేసాం. బి నుంచి 5.2 inches పైకి మార్క్ చేసాం. ఈ 3.6 inches దగ్గర నుంచి 5.2 పైకి ఒక పాయింట్ మార్క్ చేసుకుని ఈ 5.2 inches పాయింట్ ఏదైతే మనం మార్క్ చేసుకున్నాం దీన్ని ఈ 3.6 inches వెడల్పు దగ్గర మనం మార్క్ చేసిన పాయింట్కి కలిపాం. కలిపిన తర్వాత దీన్ని పట్టుకెళ్ళి దానికి కలిపేసాం. ఇదండి టెడ్డీ బేర్ బాడీ పార్ట్. చూడండి ఇది బాడీ పార్ట్. దీన్ని ఎన్ని పీసులు కట్ చేయాలంటే కట్ 2 pieces ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్, అలాగే ఇది మనం ఫర్ మీద పెట్టుకునే డైరెక్షన్ ఇటు. ఈ షేప్ ఇలానే ఉండాలి. మనం ఇలా డైరెక్షన్ ఇటు అంటే దీన్ని కిందకి పెట్టుకుంటాం అనమాట, ఇలాగే పెట్టుకుంటాం. ఓకేనా, ఓకే. మనకి హెడ్ గెసెట్టు, బాడీ గెసెట్టు, బాడీ పార్ట్ అయిపోయాయి. ఇవి మొత్తం 9 పార్ట్స్ కదా టెడ్డీ బేర్కి. ఈరోజు 4 చెప్తానండి, నెక్స్ట్ వీడియోలో మిగతా 5 పార్ట్స్ ఎలా కట్ చేయాలి చెప్తాను. అన్నీ ఒకసారి చెప్తే మీకు అర్థం కాదు. మీరు ఈ 4 పార్ట్స్ని మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సరే ఈ పార్ట్స్ అయితే మనం కట్ చేద్దాం. ఇంటే నెక్స్ట్ టెడ్డీ బేర్ హెడ్ సైడ్ పార్ట్ కూడా గీసేసుకున్న తర్వాత కట్ చేద్దాం. ఓకేనా, చూడండి టెడ్డీ బేర్ యొక్క హెడ్ సైడ్ పార్ట్ మనకి ఈ రకంగా ఉంటుంది. దీన్ని కూడా 2 pieces కట్ చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్లో కట్ చేసుకోవాలి. ఆ ఆపోజిట్ డైరెక్షన్ ఏంటో నేను మీకు కటింగ్లో చూపిస్తాను. సరే ఫస్ట్ దీన్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. 1 to 10 times చెప్పడం వెనక అర్థం ఏంటంటే అందరికీ ఒకసారి వినేగానే అర్థమైపోదండి. చాలా కొంచెం డల్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, అందుకని చెప్తాను తప్ప సోది అని అనుకోకండి. ఓకేనా, ఓకే. ఇది చూద్దాం, దీని వెడల్పు 7.5 inches ఉంది. ఈ 7.5 inches మనకి సెంటర్ పాయింట్. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి 4.6 inches ఉంది. ఓకే, వెడల్పు 7.5 inches. 7.5 inches లో ఒక పాయింట్ మార్క్ చేద్దాం. ఓకే, 7.5 inches అంటే సెంటర్ పాయింట్ 3.78 మధ్యలో వస్తుంది. ఓకే, ఈ సెంటర్ పాయింట్ నుంచి జస్ట్ ఈ షేప్ చూస్తున్నాను నేను. ఓకేనా, ఎంత ఉంది, 4.6 ఉంది ఇక్కడ నుంచి. ఓకే, 4.6 అంటే సెంటర్ 2.3 సెంటర్ పెట్టుకోండి. పైనుంచి కిందకి చూసుకున్నప్పుడు 4.6 రావాలి. ఓకే, 4.6 దగ్గర పైన పాయింట్ మార్చవసరం లేదు. ఈ కింద మనం ఈ సెంటర్ పాయింట్ నుంచి 4.6 inches కిందకి 2.3 పైన 2.3 పెట్టాం కదా, ఈ కింద మాత్రం ఒక 1/2 inch
హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఆ పాయింట్ మారుతుందండి. సో హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత కిందకి జీరో పాయింట్ సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ ఇటు, ఒక పాయింట్ ఇటు మార్క్ చేసుకుని దాన్ని ఇలా కలపండి. ఓకేనా అండి? చూడండి, ఫస్ట్ మనం వెడల్పు మార్క్ చేసుకున్నాం. వెడల్పు ఎన్ని ఇంచెస్ మార్క్ చేసాము? 7.5 ఇంచెస్ మార్క్ చేసాము. మార్క్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ చూసుకుని పైనుంచి కిందకి 4.6 ఇంచెస్ మార్క్ చేసాం. 4.6 ఇంచెస్ కిందని ఈ కింద ఏదైతే పాయింట్ మార్క్ చేసామో ఒక హాఫ్ ఇంచ్ పక్కన ఒక పాయింట్ మార్క్ చేసి కిందకి క్రాస్గా 0.7 ఇంచెస్ 0.7 ఇంచెస్ మార్క్ చేసి ఇలాగ వి షేపు డ్రా చేసాం. ఓకేనా? డ్రా చేసిన తర్వాత 2.6 ఇంచెస్లో ఇక్కడి నుంచి ఒక పాయింట్ ఇటు పక్కకి మార్క్ చేయండి. ఓకే, అలాగే 1.7 ఇంచెస్లో ఇటు పక్కకి ఇంకో పాయింట్ మార్క్ చేయండి. 2.6 ఇటు పక్కన, 1.7 ఇటు పక్కన. ఓకే, ఈ దీన్ని ఇప్పుడు స్ట్రైట్గా ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్. ఓకేనా? కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఇప్పుడు పైన సంగతి చూద్దాం. మనం ఏదైతే కింద 0.7 ఇంచెస్లో పాయింట్స్ మార్క్ చేసామో పైన కొంచెం పెంచాల్సి ఉంటుంది. ఒక పక్కన 1.7, ఈ కింద పాయింట్ దగ్గర నుంచి మనం హాఫ్ ఇంచ్ పక్కకు పెట్టాం కదండి, పైన అలా పెట్టకూడదు. మనం ఏదైతే పాయింట్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసామో అక్కడి నుంచే రావాలి. ఒక పక్కన ఎంత, 1.7 ఇంచెస్ ఇలాగ క్రాస్గా మార్క్ చేసుకోండి. ఓకే, 1.7 ఇంచెస్ ఒక పక్కన, ఇంకో పక్కన ఏంటంటే సమానంగా ఉండదు, దీనికి కొంచెం పెరుగుతుంది అన్నమాట. సో 2 ఇంచెస్, ఇది 1.7, ఇటు ఇప్పుడు డ్రా చేసేది మనం 2 ఇంచెస్. కొంచెం పైకి వెళ్తుంది ఆ పాయింట్ అంతే. ఇలాగా డ్రా చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడి నుంచి మనం ఏదైతే సెంటర్ పాయింట్స్ ఇవి మార్క్ చేసుకున్నామో దానికి ఇలాగా కలుపుకుంటూ దీనికి కలపాలన్నమాట. అలాగే ఇటు కూడా ఇలా కలుపుకుంటూ దీన్ని తెచ్చి ఇలాగా కలపాలి. ఓకేనా? ఈ షేప్స్ మీరు ఎంత బాగా గీసుకుంటే అంత బాగుంటుంది. టెడ్డీబేర్ ఫేస్ కానీ బాడీ కానీ కొంచెం కొంచెం తేడాలు వచ్చినప్పుడు, మరి ఫస్ట్ ఫస్ట్ ఏది నీట్గా వచ్చేది కదా, సో ప్రాక్టీస్ మీద బాగా వస్తుందండి. ఇది చూడండి, ఇది మనకి టెడ్డీబేర్ యొక్క హెడ్ సైడ్ పార్ట్. దీన్ని 2 పీసెస్ కట్ చేసుకుంటాము. కట్ 2 పీసెస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కట్ చేసుకుంటామండి. ఇది టెడ్డీబేరు హెడ్ సైడ్ పార్ట్, దీని డైరెక్షన్ వచ్చేసి ఇటు. ఇలాగే మనం పెట్టాలన్నమాట, కిందకి పెట్టే పార్ట్ ఇది. కిందకి పెట్టడం అంటే అర్థం ఏంటంటే దీన్ని ఇలా పెడతాం, ఫర్ మీద ఇలా తిప్పి పెట్టాం. ఓకేనా? ఇది మనకి అయిపోయింది హెడ్ హెడ్ సైడ్ పార్ట్, హెడ్ గెసెట్, బాడీ గెసెట్, బాడీ పార్ట్ మనం డ్రా చేసుకున్నాం. ఈ 4 పార్ట్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఓకేనా? కట్ చేసేద్దాం. కట్ చేసేయడం కూడా మీరు ఒకసారి చూసేయండి. సేమ్ ఇంతే. ఇదేంటంటే బ్రౌన్ షీట్ అండి. ఈ పేపర్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఏం కాదు, మనం పిల్లలకు అట్లేస్తాం కదా బుక్స్. మీరు బుక్ స్టోర్లో వెళ్ళి పెద్ద బ్రౌన్ షీట్స్ కావాలండి అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి పెద్ద పెద్ద షీట్స్. పేపర్ మీద కూడా కటింగ్స్ చేసుకోవచ్చు, కాకపోతే ప్లెయిన్గా ఉంటే బాగా కనిపిస్తుందని దీని మీద చూపిస్తున్నాను. మీ వీలుని బట్టి మీరు చూస్ చేసుకోండి. షేప్స్ అనేవి
ఎప్పుడు కూడా పేపర్కి అంటే పేపర్ కటింగ్కి క్లాత్ కటింగ్కి ఒకటే సిజర్ యూజ్ చేయకూడదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక టెడ్డీబేర్ క్లాత్ అవ్వచ్చు, డ్రెస్ క్లాత్ అవ్వచ్చు, బ్లౌజ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒకటే సిజర్ రెండింటికి యూజ్ చేయకూడదు. చేస్తే ఏమి లేదు, షార్ప్నెస్ పోతుంది. ఈ షేప్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోండి అంతే. ఈ ఫర్స్ అవైలబుల్గా మీకు లేకపోతే నేను కింద వీడియోలో ఈ టెడ్డీబేర్ మెటీరియల్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా, దాని కింద అమెజాన్ లింక్స్ ఇచ్చానండి, చూసుకోండి. మీకు అవి రివ్యూస్ చూసుకొని బాగున్నాయి అనుకుంటే కొనుక్కోండి. డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్. ఓకేనా, బాడీ గెసెట్ మనకు కట్ చేస్తే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఓకేనా, హెడ్ కేసెట్ కట్ చేసాం. నెక్స్ట్ బాడీ పార్ట్ కట్ చేసాం. చూడండి, ఇలా బాక్స్ లాగా కట్ చేసేసుకుని మీకు అర్థమవుతుందండి. ఒకటికి 10 సార్లు చూడండి వీడియో, 1కి 10 సార్లు వినండి, క్లియర్గా మీకే అర్థమవుతుంది. డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఇది ఇలా కట్ చేసిన తర్వాత మనం ఏదైతే షేప్స్ గీసుకున్నామో ఆ షేప్స్కి కట్ చేసుకో. షేప్స్ అలాగా నీట్గా కట్ చేసుకోండి. మీరు ఇవి ఎలా కట్ చేస్తే మీకు ఫర్ కటింగ్ కూడా అలాగే వస్తుంది, అవి ఎలా కట్ చేస్తే మీ టెడ్డీ బేర్ కూడా అలాగే వస్తుంది. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, చూడండి మన బాడీ పార్ట్, టెడ్డీ బేర్ యొక్క బాడీ పార్ట్, హెడ్ గెసెట్, బాడీ గెసెట్ అండ్ హెడ్ సైడ్ పార్ట్. ఓకేనా, ఈ 4 పార్ట్స్ నేను కటింగ్ చెప్పాను. ఇంకా ఏమున్నాయి మీకు చెప్పాల్సినవి అంటే, మొత్తం 9 అని చెప్పాను కదా టెడ్డీ బేర్కి. చూడండి, ఫుట్ ప్యాడ్, ఇయర్స్, నోస్, హ్యాండ్స్, ఇంకొక పార్ట్ ఉంటుంది ఇదిగో లెగ్స్. ఓకే, ఈ 5 పార్ట్స్ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను, ఎందుకంటే అన్నీ ఒకసారి చూపిస్తే మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆ చెప్పిన 4 పార్ట్స్ కటింగ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఆ కటింగ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ నేను ఈ కటింగ్స్ అనేవి చెప్తాను. అలాగే ఫర్ ఎలా కట్ చేసుకోవాలి, తర్వాత టెడ్డీ బేర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, మీకు ఇవన్నీ కూడా నేను 1 బై 1 వీడియోస్ చేసి చూపిస్తానండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరెన్నో నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.